हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु दीपक नाइट्रेट गुरिंची मात्लाडबोतुन्नानु ओके सो चाला मंदी दीपक नाइट्रेट गुरिंची नन्नु चाला सार्लु रिव्यू चेयमनी अडिगारु कंपनी अनालिसिस चेयमनी अडिगारु सो ई कंपनी नेनु कंप्लीट गा फंडमेंटल्स गुरिंची ओके नेनु नाकु नॉलेज उन्नंत वरकु सेकरिंचिन इन्फॉर्मेशन वरकु फंडमेंटल अनालिसिस आ तर्वात టెక్నికల్గా ఈ స్టాక్ ఎలా ఉంది అనేది ఆ తర్వాత ఫైనాన్షియల్గా ఈ కంపెనీ ఎలాంటి పొజిషన్లో ఉన్నది అనే డీటెయిల్స్ నేను బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కంప్లీట్గా ఈ వీడియో చూడండి సో దట్ ఏంటంటే మీకు ఈ కంపెనీ పైన ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయొచ్చు అనే విషయాలు చాలా డిస్కస్ చేశాను ఓకే సో మోర్ దెన్ 350 వీడియోస్ నేను చేయటం జరిగింది సో డెఫినెట్లీ అవన్నీ కూడా మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో మీరు కనుక స్టాక్ మార్కెట్స్లో నేర్చుకుందాము అని వచ్చినట్లయితే కనుక ఈ ఛానల్ మీకు చాలా డెఫినెట్లీ మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ దీపక్ నైట్రేట్ కంపెనీ కెమికల్ సెగ్మెంట్స్ ఓకే స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఉంది ఓకే సో ఈ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ కెమికల్ సెక్టర్లో ఉంది ఓకే సో కొన్ని సెక్టర్స్లో కొన్ని కంపెనీస్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్లో ఇది నైట్రేట్ ఓకే సో నైట్రేట్ రిలేటెడ్ కెమికల్స్ కానివ్వండి ఆ తర్వాత ఫీనాల్ అండ్ ఎసిటోన్ రీసెంట్గా వీళ్ళు ఫీనాల్ అండ్ ఎసిటోన్ ప్లాంట్స్ని సెటప్ చేశారు సో వీళ్ళు చేసే ప్రొడక్ట్స్లో వీళ్ళు మార్కెట్ లీడర్స్ ఓకే సో ఈ కంపెనీ మీరు చూడాలి అనుకుంటే కనుక ఈ కంపెనీ పైన మీరు అనాలిసిస్ చేయాలి అనుకుంటే కనుక అన్ని ప్రోడక్ట్స్ కాదు బట్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మేజర్ ప్రోడక్ట్స్ ఇది ఏదైతే చేస్తుందో అందులో ఇది మోనోపోలిక్ పొజిషన్లో ఉంది నేను మీకు చూపిస్తాను ఓకే సో అండ్ ఈ కంపెనీ కొత్త కంపెనీ కాదు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయింది ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఓకే సో 5 decades ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఆఫ్ ద హిస్టరీ ఉంది ఈ కంపెనీకి సో మార్కెట్ షేర్ ఇన్ ఇండియాలో 70% ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ సో ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ రెండు కాంపౌండ్స్ ఉంటాయి మనకి ఓకే కెమిస్ట్రీ కెమికల్స్లో సో ఇనార్గానిక్ కెమికల్స్లో 70% మార్కెట్ షేర్ ఉంది ఓకే సో ఇది బేసిక్ కెమికల్స్ అని స్పెషాలిటీ కెమికల్స్ అని ఓకే పర్ఫార్మెన్స్ కెమికల్స్ అని ఇలా 3 segments దీని యొక్క రెవెన్యూస్ ఉన్నాయి అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఆ తర్వాత రీసెంట్లీ వీళ్ళు ఫీనాల్ అండ్ ఎసిటోన్ ప్లాంట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ఎక్సలెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్తో అండ్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ థర్మల్ గ్రో అంటే లో పొల్యూషన్తో వీళ్ళు రీసెంట్గా ప్లాంట్ ఓపెన్ చేశారు ఫీనాల్ అండ్ ఎసిటోన్ దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను అందులో కూడా ఆ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు మార్కెట్ లీడర్స్ ఓకే సో ఇన్ ద సేమ్ వే ఈ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 13% సిఏజీఆర్తో గ్రో అయింది ఓకే సో ఈ కంపెనీ మీరు చూసినట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఈ కెమికల్స్ 100 ప్రొడక్ట్స్లో మనకి యూస్ చేస్తారు ఓకే ఎఫ్ఎంసీజీలోను కెమికల్స్లోను అగ్రోకెమికల్స్లోను ఫార్మస్యూటికల్స్లోను ఓకే పెట్రోలియం బై ప్రొడక్ట్స్లోను నేను మీకు అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో 100+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే 4500 కంపెనీస్లో ఈ గ్రూప్ ఒకటి ఓకే ఆ తర్వాత 700+ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఓకే వీళ్ళకి మోర్ దాన్ 700 కస్టమర్స్ ఉన్నారు ఓకే అండ్ రీసెంట్గా ఇక్కడ చూడండి దీపక్ ఫినోలెక్స్ ఇది సబ్సిడరీ కంపెనీ ఓకే సో ఈ సబ్సిడరీ కంపెనీ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఈ కంపెనీ గురించి మనం మెయిన్గా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఆ విషయాలు ఏంటో నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ నేను మీకు మీతో డిస్కస్ చేసినట్లేగానే ఓకే సో ఈ కంపెనీ మనకి మెయిన్గా 2 segments ఉంది ఒకటి నైట్రేట్ సెగ్మెంట్ ఆ తర్వాత రీసెంట్గా స్టార్ట్ చేసిన ఫీనాల్స్ అండ్ ఎసిటోన్ ఓకే సో ఆ సెగ్మెంట్స్లో ఉన్నాయి ఓకే సో ఈ కంపెనీ చూడండి ఇండియాస్ డిమాండ్ ఓకే ఫీనాల్ అండ్ ఎసిటోన్కి డిమాండ్ అనేది రీసెంట్ టైమ్స్లో మనకి కమింగ్ టైమ్స్లో కూడా 10-15% రిక్వైర్మెంట్ ఉంది ఎవ్రీ ఇయర్ 10-15% రిక్వైర్మెంట్ మనకి ఫీనాల్ అండ్ ఎసిటోన్లో ఉంది అండ్ దానికి సంబంధించి వీళ్ళు ప్లాంట్ని లాస్ట్ ఇయర్ వీళ్ళు ఓపెన్ చేశారు ఓకే సో అందులో మనకి ఈ కంపెనీ ఏంటంటే సో
కంపెనీ హ్యూజ్ బెనిఫిట్ అనేది పొందుతుంది. ఓకే, సో అందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 70% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది సోడియం నైట్రేట్ అండ్ నైట్రోటోలిన్స్ ఇన్ ఇండియా. 70% మార్కెట్ షేర్ ఉంది. ఓకే, సో 1700 crores ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు చేశారు రీసెంట్ టైంలో. ఈ 1700 crores ఇన్వెస్ట్మెంట్, ఇందులో డెట్ కూడా ఉంది, నేను మీకు డెట్ కూడా నేను చూపిస్తాను. ఈ 1700 crores మనకి ఈ ఫినాల్ ప్లాంట్ ఏదైతే ఉందో వీళ్ళు డెవలప్ చేశారో, అందులో ఆ ప్లాంట్లో మనకి ఆ ప్లాంట్ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరిగింది. అండ్ వీళ్ళు 30 ప్లస్ కంట్రీస్కి వీళ్ళు కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సో 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో 50 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇది. ఓకే, సో ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు, ఇంకా ఈ వెబ్సైట్ నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో కంపెనీ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ మనకి 8% రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినాయి. ఎబిటా వచ్చేసి 67% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 84% ఇంక్రీజ్ అయింది. ఇవి లాస్ట్ ఈ Q4 యొక్క పర్ఫార్మెన్స్ హైలైట్స్. అండ్ ప్యాట్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 106% ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి 3 సెగ్మెంట్స్లో ఈ కంపెనీ యొక్క ఫస్ట్ అంటే దీపక్ నైట్రేట్, దీపక్ ఫినాల్స్ గురించి నేను మీతో చెప్తాను. బట్ దీపక్ నైట్రేట్లో మనకి త్రీ సెక్టర్స్ నుంచి వస్తున్నాయి. బేసిక్ కెమికల్స్ నుంచి 42% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. స్పెషాలిటీ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి 29% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్ నుంచి 29% వస్తున్నాయి రెవెన్యూస్. సో ఇవి ఎక్కడెక్కడ ఏమేమి యూస్ చేస్తారనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, బేసిక్ కెమికల్స్ ఇవి. సో ఇక్కడ చూడండి, మేజర్ బేసిక్ కెమికల్స్ యొక్క అప్లికేషన్స్, వీటి యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, సో బేసిక్ కెమికల్స్ని మనం డిస్కస్ చేసాం కదా, 42% ఆఫ్ రెవెన్యూస్. ఇందులో మనకి సోడియం నైట్రేట్, నైట్రోటోలిన్స్, ఫ్యూయల్ యాడిటివ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవేంటంటే కలరెంట్స్. సో కలరెంట్స్ అంటే మనకి పెయింట్స్లో, ఆ తర్వాత పెట్రోకెమికల్స్. ఓకే, సో పెట్రోకెమికల్స్లో, ఆ తర్వాత రబ్బర్లో యూస్ చేస్తారు బేసిక్ కెమికల్ సెగ్మెంట్ వచ్చేసి. సో ఈ సెగ్మెంట్ నుంచి మనకి 42% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ మెయిన్ కస్టమర్స్ ఇక్కడ చూడండి, యూపీఎల్, బీఏఎస్ఎఫ్, అతుల్, ఆ తర్వాత ఇక్కడ మనకి చూడండి హెచ్పీ, ఆ తర్వాత భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఆ తర్వాత గుడియర్, ఇది రబ్బర్ కంపెనీ, మనకి లిస్టెడ్ రబ్బర్ కంపెనీ, హెన్కెల్, ఆ తర్వాత రిలయన్స్. సో ఇలాంటి, ఇదిగోండి మోన్సానాటో, ఇది అగ్రి బేస్డ్ కంపెనీ. సో ఇలాంటి అప్లికేషన్స్ మనకి, వీరు బేసిక్ కెమికల్స్ యొక్క కస్టమర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిజినెస్ సెగ్మెంట్ వచ్చేసి ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. సో ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో మనకి ఇక్కడ ఉంచండి జైలిన్, ఓకే, సో ఆక్సైమ్, క్యుమైడిన్, స్పెషాలిటీ ఆగ్రోకెమికల్స్, ఇవి మనకి ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి వస్తున్నాయి. సో వీటి మెయిన్ అప్లికేషన్స్ వచ్చేసి ఆగ్రోకెమికల్స్, కలర్స్ అండ్ పిగ్మెంట్స్, పేపర్, పర్సనల్ కేర్, ఫార్మస్యూటికల్స్లో దీని యొక్క మెయిన్ అప్లికేషన్. సో ఈ సెగ్మెంట్ నుంచి మనకి 29% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ కలర్స్లో మనకి లారియల్ ఉంది కదా, హెయిర్ డై. సో లారియల్ పిగ్మెంట్స్ ఆర్ డైస్ అంటారు. సో లారియల్, బీఏఎస్ఎఫ్, ఓకే, ఆ తర్వాత హెన్కెల్, సింజెంటా, క్లారియంట్, క్లారియంటీ ఫార్మా కంపెనీస్. ఓకే, ఆ తర్వాత బేయర్ క్రాప్ సైన్స్, మనకు ఆల్రెడీ తెలుసు అగ్రోకెమికల్స్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ వీళ్ళు మేజర్ కస్టమర్స్. ఆ తర్వాత వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇవి జనరల్గా సర్ఫ్లు, వాటిల్లో వీటి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఫ్లెవోనిక్ యాసిడ్ అనమాట, అండ్ ఆప్టికల్ బ్రైట్నింగ్ ఏజెంట్. సో ఇవి ఇక్కడ మనకి చూడండి, వీళ్ళు మెయిన్ క్లయింట్స్ వచ్చేసి చూడండి ట్రైడెంట్, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇమామి, ఆ తర్వాత ఇవన్నీ కూడా నిర్మా. ఓకే, సో ఇవన్నీ కూడా ఘడి డిటర్జెంట్స్లో చెప్పాను కదా, జేకే పేపర్స్, పేపర్స్లో యూస్ చేస్తారు, టీఎన్పిఎల్. ఓకే, సో ఇలాంటి వీళ్ళందరూ కూడా కొన్ని, ఇదిగో ఇక్కడ చూడండి హిమత్సాగా, ఓకే, ఇది కూడా లిస్టెడ్ హిమత్సాగా మనకి లిస్టెడ్ కంపెనీ. ఓకే, ఇంటర్నేషనల్ పేపర్. సో ఇవన్నీ కూడా మనకి ఆప్టికల్ బ్రైట్నింగ్లో కెమికల్స్ యూస్ చేస్తారు. ఓకే, సో ఇవి జనరల్గా మనకి ఈ కెమికల్స్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ వాళ్ళ సెగ్మెంట్స్. అండ్ ఫినాల్స్కి వచ్చేసరికి ఫినాల్స్ ఎక్కడెక్కడ మనకి అప్లికేషన్స్ ఉన్నాయో చెప్తాను. సో ఇది కొత్త ప్లాంట్, నేను మీతో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫినాల్స్ అండ్ ఎసిటోన్స్ అండ్ ఫినాల్స్ యొక్క కొత్త ప్లాంట్, రైట్? సో అది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫినాల్స్లో మనకి ఫినాల్ యొక్క దీపక్
ఓకే. సో దీపక్ ఫినాలిక్స్ మనకి 60% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత దీప్ ఎసిటోన్లో 67% మార్కెట్ షేర్ అనేది తీసుకుంటుంది. సో కంప్లీట్గా మనం చెప్పాలంటే వీళ్ళు ఫినాల్ అండ్ ఎసిటోన్లో ఎస్పెషల్లీ మార్కెట్ ప్లేయర్స్, మార్కెట్ లీడర్స్ ఓకే అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసాం కదా, సో ఈ ఫినాల్ యొక్క కెపాసిటీ వచ్చేసి 2000 KTPA ఓకే, సో కిలో టన్ పర్ యానం. ఆ తర్వాత ఎసిటోన్ యొక్క వచ్చేసి 120 kilotons per annum. Okay, so ఇవి ప్రొడక్షన్ కెపాసిటీస్ ఆఫ్ బోత్ ఫినాల్ అండ్ ఎసిటోన్. ఆ తర్వాత అప్లికేషన్స్ వచ్చేసి, వీటి యొక్క అప్లికేషన్స్, ఫినాల్ అండ్ దీపక్ ఫినాలిక్స్ యొక్క అప్లికేషన్స్ ఓకే, పర్సనల్ కేర్, ఫ్యూయల్ యాడిటివ్స్, ఫార్మాసిటికల్స్, అగ్రోకెమికల్స్, డైస్, రబ్బర్, పేపర్, డిటర్జెంట్స్ ఓకే. సో ఇవి కూడా మనకి వాటి యొక్క అప్లికేషన్స్. అండ్ మీరు చూసినట్లయితే కనుక వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఓకే. సో స్ట్రాటజికల్ ప్లే చేసే మేనేజ్మెంట్ ఓకే. సో అండ్ రానున్న కెమికల్ డిమాండ్ ఏదైతే ఉందో, సో చైనాతో ట్రేడ్ వార్ ఇష్యూస్ కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఏంటంటే కెమికల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఓకే. సో ఈ రానున్న టైమ్స్లో ఈ కెమికల్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. అండ్ ఈ ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ఈ ఇంక్రీజ్ ఏదైతే ఉందో కెమికల్ కన్జంప్షన్లో ఇంక్రీజ్ ఏదైతే ఉందో, సో మోస్ట్లీ అది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అనేది సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ కావచ్చు ఓకే. సో దానివల్ల ఏంటంటే ఈ కెమికల్ కంపెనీస్ మనకి ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిమిలర్లీ లైక్ ఎఫ్ఎంసీజీ ఎలాగైతే ఫ్లరిష్ అవుతుందో, సో అలా అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ వాల్యుయేషన్స్ అనో లేకపోతే సేమ్ రిక్వైర్మెంట్ ఉంటుందని కాదు, సో ఎఫ్ఎంసీజీలో కూడా మనకు వేరియస్ కెమికల్స్ మనం యూజ్ చేస్తున్నాం ఓకే. అగ్రోకెమికల్స్, ఫార్మా సెక్టర్, సో ఇవన్నీ కూడా కెమికల్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, ఇంటర్డిపెండెంట్. సో ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటితో కూడా మనం పోల్చుకుంటే కనుక మనకి ఈ కెమికల్ సెక్టర్ అనేది ఫ్లరిష్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి సమయంలో వీళ్ళు రైట్ స్టెప్ తీసుకొని ఫినాలిక్స్, ఈ కొత్త ప్లాంట్స్ని డెవలప్ చేశారు. సో ఇక్కడ నేను కొన్ని కన్సర్న్స్ కూడా నేను మీతో వ్యక్తపరుస్తాను. ఈ కంపెనీ పైన ఉన్న కొంత కన్సర్న్స్ నాకు ఉన్నాయి, బట్ నేను సీరియస్ కన్సర్న్స్ అయితే కాదు. సో దాన్ని మీరు ఎలాగా మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక, సో దాన్ని మీరు ఎలా అధిగమించాలి అనే విషయాలు నేను మీతో మాట్లాడతాను ఓకే. సో ఫైనాన్షియల్స్ కానివ్వండి, ఇప్పుడు దీని ప్రకారంగా వెళ్దాం. వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కాదు ఓకే. సో లోవర్ లెవెల్స్లో మనం డెఫినెట్లీ ఈ కంపెనీని మనం పోర్ట్ఫోలియోలో యాడ్ ఆన్ చేసుకుంటా వెళ్ళచ్చు. సో నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఓకే. సో కంపెనీ ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది రైట్. సో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది కాబట్టి మనకి నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది ఓకే. సో నథింగ్ టు వరీ. బట్ పీఈ చూడండి, 10x పీఈ, ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 4x, ఈవీఏ బిట్టా వచ్చేసి 7x ఓకే. సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో మనకి నెగిటివ్ ఉంది కాబట్టి ఆ మెట్రిక్ మనం యూస్ చేయలేము రైట్. సో ఇవి ఓకే వాల్యుయేషన్ పారామీటర్స్ ప్రకారంగా మనం వాల్యుయేషన్స్ చేసే పరంగా ఓకే వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ కాదు నైదర్ చీప్ కాదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి కొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేయాల్సినవి. ఆర్ఓసీఈ, డెట్ టు ఈక్విటీ మనకి 0.6, 0.7 ఉంది, బట్ ఆర్ఓసీఈ చూడండి మనకి 17% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మనకి 17% ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆర్ఓసీఈ మనకి లెస్ దాన్ 15% ఉంటే కనుక, హిస్టారికల్ ఆర్ఓసీఈ నేను మీకు చూపిస్తాను. హిస్టారికల్ ఆర్ఓసీఈ చూడండి మనకి కన్సిస్టెంట్గా 8, 10, 17% ఓకే. సో హిస్టారికల్ ఆర్ఓసీఈ మనకి వీళ్ళు ఆర్ఓసీఈని డెవలప్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆర్ఓసీఈ లెస్ దాన్ 15% ఉంటే దెన్ మనం ఒకసారి ఈ డెట్ పైన మనం కన్సర్న్స్ అనేది రేస్ చేయొచ్చు. బట్ స్టిల్ ఆర్ఓసీఈ 17%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది కాబట్టి మనం సీరియస్గా మనం ఓకే. సో అంత హ్యూజ్గా మనం ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు ఓకే. సో అంత ఆలోచించాల్సిన పని లేదు ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కొన్ని విషయాలు నేను మీతో ఇక్కడ డిస్కస్ చేస్తాను. కంపెనీ గ్రోత్ అనేది హ్యూజ్, ట్రెమండస్ గ్రోత్ అనేది ఉంది. అందుకనే వీళ్ళు 14,000 crores యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. సో లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు 25% గ్రో అయ్యారు. మీరు స్టాండలోన్ బేసిస్ మీద కూడా చూడొచ్చు ఓకే. సో స్టాండలోన్ అంటే ఇంతకు ముందు ఓన్లీ దీపక్ నెట్ రేట్ ఉండేది. సో స్టాండలోన్ బేసిస్ మీద కూడా చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ మనకి 10%, ఆ తర్వాత 5 ఇయర్స్ 7%, 12 ఇయర్స్ 12%తో గ్రో అయ్యారు. అండ్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్గా హ్యూజ్గా ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి ఓకే. సో రిటర్న్ ఆన్ ఈక్విటీస్ బెటర్ చేశారు 14% వరకు 14-15% ఓకే. అండ్ స్టాక్ ప్రైస్ కూడా వెరీ గుడ్ గ్రో అయింది ఓకే. సో రానున్న కాలంలో ఒకటి నేను మీకు ఇక్కడ చూపిస్తాను, వీళ్ళ సేల్స్ చూద్దాం మనం, సేల్స్ అండ్ ప్రాఫిట్స్ చూద్దాం. సో ప్రాఫిట్స్ చూడండి మనకి 174 crores నుంచి 600 crores ట్రైలింగ్ 12 మంత్స్లో ప్రాఫిట్స్లో హ్యూజ్ జంప్ వచ్చింది. అండ్ 2700 crores రెవెన్యూస్ నుంచి
4,230 crores రెవెన్యూస్ అనేవి జనరేట్ అయినాయి. ఓకే, సో ఆల్మోస్ట్ డబల్ రెవెన్యూస్ మనకి, 40% రైజ్. ఓకే, సో రెవెన్యూస్లో. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు 460 crores యొక్క సేల్స్ క్వార్టర్లో ఉండే సేల్స్ 769 ఇప్పుడు 1,000 crores అయినాయి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ డెవలప్మెంట్, ఈ ఇంక్రీజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి ఫినాల్ అండ్ ఎసిటోన్ యొక్క ప్లాంట్ యొక్క రెవెన్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ కూడా మనం చూడండి, డ్రాస్టికల్గా డెవలప్ అయినాయి. 10%, 12%, 16% నుంచి ఇప్పుడు లాస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్లో 24%. సో ఈ కంపెనీ, ఓకే, సో మనం చూసినట్లయితే సేల్స్ పరంగా ఇంక్రీజ్ అయింది, మార్జిన్స్ పరంగా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో బారోయింగ్స్ పైన ఒకసారి మనం చూద్దాం, బారోయింగ్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1,000 crores డెట్ ఉంది, ఆల్మోస్ట్ 1,000 crores డెట్ మనకు ఈ కంపెనీకి, 1,000 crores డెట్ ఉంది. సో అది మనకు గమనించాలి. అండ్ మోర్ ఓవర్, 4,000 crores రెవెన్యూస్ కనుక ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ చేస్తే, అండ్ ఇన్ ద సేమ్ వే 600 or 700 crores యొక్క ప్రాఫిట్స్ని ఇది కన్సిస్టెంట్గా, ఈ నంబర్స్ని ఇది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలిగితే, 1,000 crores డెట్ అనేది పెద్ద నంబర్ కాదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, ఈ కన్సిస్టెన్సీ ఈ కంపెనీ మెయింటైన్ చేయగలుగుతుందా లేదా అని. లుకింగ్ అట్ ద డిమాండ్, ఓకే, సో కంట్రీలో ఉన్న డిమాండ్ కానివ్వండి, ట్రేడ్ వార్ ఇష్యూస్ కానివ్వండి, చైనాతో మనకి ఉన్న సంబంధాలు కానివ్వండి, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక, డెఫినెట్లీ ఈ కంపెనీ రానున్న టైంలో ఈ రెవెన్యూస్, ఈ ప్రాఫిట్స్ని మెయింటైన్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఐ మే బీ రాంగ్ ఆల్సో, ఇది నా అభిప్రాయం. ఓకే, సో దాని ద్వారా వీళ్ళు ఈ డెట్ని కూడా త్వరగా క్లియర్ చేస్తారు అనేది మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ. ఓకే, సో రఫ్గా నేను కంపెనీ గురించి మీకు అప్లికేషన్స్, బిజినెస్ మోడల్, ఆ తర్వాత న్యూ ప్లాంట్ గురించి, వాళ్ళ డెట్ గురించి, రిటర్న్ రేషియోస్ గురించి, సో వీటన్నిటి గురించి నేను రఫ్గా మాట్లాడాను. ఓకే, సో ప్రమోటర్ హోల్డింగ్ 45%, మీరు అది తక్కువ అనుకోవచ్చు. ఓకే, సో బట్ నేను ప్రమోటర్ హోల్డింగ్ లేకపోతే ప్లెడ్జింగ్ వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే, సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ పరంగా, ఓకే, మనం మోస్ట్లీ పాయింట్స్ని డిస్కస్ చేసాము. ఓకే, సో రానున్న టైంలో వీళ్ళ డెట్ గురించి నేను వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ విన్నాను. సో డెట్ని వీళ్ళు డెఫినెట్లీ పాజిటివ్గా హ్యాండిల్ చేస్తారు, బీయింగ్ ఏ ప్రాపర్ మేనేజ్మెంట్. ఓకే, సో బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రాపర్ మేనేజ్మెంట్, గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కనుక వీళ్ళు ఫాలో అయితే, డెఫినెట్లీ ఈ కంపెనీ అనేది మనకి ఆ డెట్ని మేనేజ్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో 1 మినిట్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఈయన ఫౌండర్, కంపెనీ యొక్క ఫౌండర్ సీకే మెహతా, విజనరీ ఫౌండర్ అండ్ 5 డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈయనకుంది. సో ఈయన దీపక్ నైట్రేట్ అండ్ గ్రూప్ కంపెనీస్ వీటన్నిటికీ ఫౌండేషన్ చేసింది ఈయనే. ఓకే, సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఇక్కడ ఈ కంపెనీలో ఉన్నారు. సో ఇక్కడ చూడండి, దీపక్ సి మెహతా ఇప్పుడు ఉన్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయన. ఓకే, సో ఈయన బిజినెస్లో ఆల్మోస్ట్ 40 ఇయర్స్లో ఉన్నారు. ఈయన గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ముంబై. ఓకే, సో అలాగే మిగతా మేనేజ్మెంట్ కూడా, మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఈ కంపెనీని, ఓకే, సో పాజిటివ్గా డైరెక్షన్లోకి తీసుకెళ్తారనేది మనకి కనిపిస్తుంది. సో ఈ కంపెనీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి నాందేసరి. సో ఇందులో ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ అగ్రోకెమికల్స్. ఓకే, సో అండ్ తర్వాత రోహా, ఇక్కడ అగ్రోకెమికల్స్, డైస్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తలోజా, దిస్ ఈజ్ ఇన్ ముంబై. ఇక్కడ సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్. అండ్ హైదరాబాద్లో డై ఇంటర్మీడియటరీస్. ఓకే, డైస్, హెయిర్ డై కానివ్వండి, పిగ్మెంట్స్ గురించి మాట్లాడాం కదా, అది దహేజ్. ఇది మనకి ఎసిటోన్ అండ్ ఫినాల్ ప్లాంట్, ఫుల్లీ ఆటోమేటిక్ బ్యాచ్ ప్రాసెస్ ప్లాంట్. ఓకే, ఇక్కడ బేసిక్ కెమికల్స్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, సో హ్యూజ్ ఆర్ఎండి కూడా ఉంది. సో ఆర్ఎండి కూడా స్ట్రాంగ్ ఆర్ఎండి ఈ కంపెనీకి. సో ఇలాంటి స్ట్రాంగ్ ఆర్ఎండి ఉంది కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వాళ్ళు ఈ కొత్త
కొత్త ప్లాంట్స్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ చూడండి 70 సైంటిస్ట్, ఓకే 70 సైంటిస్టులతో ఈ ల్యాబ్ ఉంది. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ల్యాబ్ ల్యాబొరేటరీ. సో ఇందులో అడ్వాన్స్డ్ సల్ఫోనేషన్, మల్టిపుల్ పాత్వే ఆక్సిడేషన్, ఓకే నానో టెక్నాలజీ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజీన్స్, సో వీటన్నిటికీ వీళ్ళు యూస్ చేస్తున్నారు. ఓకే సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ వాళ్ళు తయారు చేస్తున్నది. ఓకే సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఫండమెంటల్గా డిస్కస్ చేయాల్సిన కంపెనీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి ప్లాంట్ స్టెబిలైజ్డ్ ఆల్, ఈ కొత్త ప్లాంట్లో ఆల్మోస్ట్ 100% కెపాసిటీ యూటిలైజేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 100% కెపాసిటీ యూటిలైజేషన్తో పనులన్నీ జరుగుతున్నాయి. అంటే ఏంటంటే కొత్త ప్లాంట్, ఈ ఫినాల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది అప్పుడే 100% యూటిలైజేషన్తో వర్క్ అవుతుంది. అంటే సో డిమాండ్ ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే సో ఇది ఫ్రెండ్స్, అండ్ వీళ్ళు హనీవెల్, ఆ తర్వాత కేబీఆర్ బ్యాడ్జర్, సో వీళ్ళందరితో టైఅప్ చేసి ఈ ఫినాల్ ప్లాంట్ని దహేజ్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే సో ఫైనాన్షియల్స్ పరంగా మనం కొన్ని ఫైనాన్షియల్స్ మనం డిస్కస్ చేసాము. సో 4,000 crores నెట్ రెవెన్యూ మనం చూసాము. ఓకే సో ఇయర్ టు డేట్లో, ఓకే సో 600 crores ప్యాట్ వీళ్ళు ఆల్రెడీ జనరేట్ చేశారు. ఓకే సో లాట్ ఆఫ్ అవార్డ్స్ కూడా ఈ కంపెనీ వచ్చింది. ఓకే సో అండ్ తర్వాత వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సిఎస్ఆర్ యాక్టివిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్లో దీపక్ ఫౌండేషన్ రూపంలో వీళ్ళు ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కొనసాగిస్తున్నారు. ఓకే సో 50 ఇయర్స్ ఆఫ్ కెమిస్ట్రీ, ఓకే సో 50 ఇయర్స్ ఆఫ్ గ్రోత్ అని వీళ్ళు ఇందులో చూపించారు. ఓకే సో టెక్నికల్గా ఈ కంపెనీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే సో మీరు ఈ స్టాక్ చూసినట్లయితే కనుక అప్ ట్రెండ్, డెఫినెట్లీ అప్ ట్రెండ్లో ఉంది. నేను మీకు ఏ లెవెల్స్లో కూడా ఒకవేళ ఈ స్టాక్ని మనం మీరు కొనాలనుకుంటే కనుక ఏ లెవెల్స్లో ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ప్రస్తుతం 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో థియరిటికల్గా చెప్పాలంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి వచ్చినప్పుడు సో గుడ్ బాయింగ్ ఆపర్చునిటీ అంటారు. ఓకే దట్ ఈస్ ఫైన్. సో నేను ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే కనుక వీక్లీ చార్ట్ తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను ఏ అనాలిసిస్ చేసినా ఈ బయింగ్ లెవెల్స్ ఏమైనా చెప్పినా కానివ్వండి, అవన్నీ కేవలం అనాలిసిస్ కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మిమ్మల్ని నేను చెప్పి ఇన్వెస్ట్ చేయమనో లేకపోతే మిమ్మల్ని నేను ఏ లెవెల్స్ వరకు వెయిట్ చేయమనో ఇలాంటివి నేనేం చెప్పట్లేదు. ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఈ కంపెనీ వెరీ గుడ్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, రైట్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఆ తర్వాత ఇది బ్రేక్అవుట్ రీటెస్ట్, ఆ తర్వాత స్టాక్ పైకి వెళ్ళింది. ఓకే సో అలా కాకుండా మీరు ఇదే డైరెక్ట్గా చూడాలి అంటే కనుక ఇంకో విధంగా దీన్ని మీరు చూడాలి అనుకుంటే కనుక, ఓకే సో ఇది ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇది ట్రెండ్ లైన్, అప్వర్డ్ ట్రెండ్ లైన్, రైట్. సో ఆ తర్వాత ఓకే ఈ పార్ట్ మనం వదిలేస్తే సో కప్ అండ్ హ్యాండిల్, లైక్ నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను, అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో మనకి కనిపించే ప్యాటర్న్ ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి వీక్లీ చార్ట్స్ ఇవి. సో బ్రేక్అవుట్, ఆ తర్వాత రీటెస్ట్, ఆ తర్వాత ఆల్మోస్ట్ రీటెస్ట్ అయింది 330 లెవెల్స్. స్టాక్ 330 లెవెల్స్ నుంచి రీసెంట్గా 567 లెవెల్స్కి వెళ్ళింది. ఓకే ఆల్మోస్ట్ 80% రిటర్న్స్. ఓకే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూడండి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్, స్టాక్ మనకి మార్చిలో కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లో ఎగ్జాక్ట్లీ దాన్ని సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. సో దీస్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఆ లెవెల్స్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఆ లెవెల్స్కి కోసం వెయిట్ చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే సో అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి 340 లెవెల్స్, 350 లెవెల్స్ని ఇవి ఇండికేట్ చేస్తున్నాయి, విచ్ ఆర్ ప్రీవియస్ లోస్. బట్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి వీక్లీ చార్ట్స్ పైన అరౌండ్ 400 లెవెల్స్లో ఉంది. సో అట్లీస్ట్ మీరు 400 లెవెల్స్ కోసం ఈ కంపెనీలో మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే సో ఈ కంపెనీలో ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ కంపెనీ కోసం నేను అవే లెవెల్స్ కోసం వెయిట్ చేస్తానంటే స్టాప్ లాసెస్తో ఈ కంపెనీలో నేను వెళ్తాను. ఓకే సో ఎందుకంటే ఈ కంపెనీ కొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశాను. డెట్, సో డెట్ గురించి నాకు ఎక్సెసివ్గా లేదు, ప్రాబ్లం లేదు. బట్ బెటర్ కెమికల్స్ ఆల్రెడీ నేను హోల్డింగ్లో ఉన్నాయి. సో బెటర్ కంపెనీస్ నేను ఆల్రెడీ స్టడీ చేస్తున్నాను. సో క్లీనర్ బ్యాలెన్స్ షీట్స్, డెట్ లెస్ కంపెనీస్, ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్స్ ఉన్నవి, ఫేవరబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నవి, అలాంటి కెమికల్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇది కూడా డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ కంపెనీ ఎస్పెషల్లీ. ఓకే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అల్లి ఆ డెట్
బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ డెట్ని కూడా వాళ్ళు మినిమైజ్ చేస్తారు, తగ్గిస్తారు. బట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక బేస్డ్ ఆన్ దిస్ స్టాప్ లాస్లో మనం వెళ్ళచ్చు. ఈ 310 లెవెల్స్ 300 లెవెల్స్ స్టాప్ లాస్గా పెట్టుకొని అట్లీస్ట్ 400 కాకపోతే 400 లేకపోతే 350 లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ వెయిట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టెక్నికల్గా. ఫ్రెండ్స్, నేను ఒక వెబినార్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ విల్ బి ఎ ఫ్రీ వెబినార్, బట్ ఆన్ అ నోట్ ఆఫ్ చారిటీ. సో నా చారిటీ అంటే మీరు నాకు ఎటువంటి మనీ ఇవ్వవసరం లేదు. మీరే మీ ఇంటి పక్కనో లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా చిన్న హెల్ప్ చేయండి, మోర్ దాన్ 100 రూపీస్. సో అలాగ చేసిన వాళ్ళకి ఈ నాకు మెయిల్ చేయండి. ఓకే, సో నేను ఈ డీటెయిల్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఆ తర్వాత నేను సండే ఈవినింగ్ మోస్ట్లీ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ టెలిగ్రామ్లో నేను క్లియర్గా ఇంకొకసారి మెన్షన్ చేస్తాను. ఓకే, సో అలాగా మీరు నాకు మెయిల్ చేస్తే కనుక ఆ వెబినార్ లింక్ నేను మీకు పంపిస్తాను. సో అందులో వెబినార్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను డిస్కస్ చేస్తాను, డౌ థియరీ గురించి డిస్కస్ చేస్తాను, ఓన్లీ డౌ థియరీ విత్ ఎగ్జాంపుల్స్, ఆల్మోస్ట్ 5 to 10 ఎగ్జాంపుల్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఒక కంపెనీని లాంగ్ టర్మ్ వరకు ఎలాగ హోల్డ్ చేయాలి. ఓకే, సో కంపెనీ కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అవి ఇవి అంటూ ఉంటారు కదా, సో ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. హెచ్యుఎల్ కానివ్వండి, నెస్లీ కానివ్వండి, ఓకే, సో బీఐఎస్ఎఫ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత టిమ్కెన్ ఇండియా కానివ్వండి, ఇలాంటి కంపెనీస్లో కొన్ని డివీస్ ల్యాబొరేటరీస్, ఓకే, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్లో లాంగ్ రన్, 10 ఇయర్స్ 15 ఇయర్స్, ఈ కంపెనీస్ని మనం ఎలా హోల్డ్ చేయొచ్చు, ఫండమెంటల్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి కాదు, టెక్నికల్లీ ఎలాగా ఈ కంపెనీస్ని హోల్డ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇవి ఆల్రెడీ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో వాళ్ళకి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ డౌ థియరీ. బట్ ఈ మంచి కాజ్ కోసం, చారిటీ అనేది మంచి కాజ్ కోసం, నేను అగైన్ మీ అందరితో కూడా నేను డిస్కస్ చేయడానికి ఇష్టపడతాను అది. ఓకే, సో అనే నోట్ ఏంటంటే చారిటీ. సో చారిటీ మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరికైనా మనం సహాయం చేయటం మనలో ఉన్నంత, ఓకే, సో మీ దగ్గర 1000 ఉంటే 10,000 మీ శాలరీ అయితే అట్లీస్ట్ 100 రూపీస్ ఎవరికైనా సహాయం చేయండి. అండ్ నాకు అది చాలా సంతోషకరమైన విషయం. ఓకే, సో దాని గురించి నేను టెలిగ్రామ్లో డిస్కస్ చేస్తాను. సో టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు అంటే కనుక టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేయండి, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు టెలిగ్రామ్లో ఛానల్ పేరు సెర్చ్ చేస్తే ఎలాగ ఛానల్ వస్తుంది అనేది, సో అలా కూడా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక మీరు డెఫినెట్లీ వీటి యొక్క బిహేవియర్ని మీరు చూసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ దీని ఈ ఎడ్యుకేషన్ బేస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఓకే, సో మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత. ఓకే, సో ఈ కంపెనీ గురించి మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, నేను చెప్పిన లెవెల్స్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, సో అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందరూ కూడా మెచ్యూర్డ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగకరం అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం అండ్ ఈ వెబినార్ గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.